टी टेन स्वागत ऐद्वा अखिल भारत प्रजातंत्र महिला संघम जातीय नायकरालु टी ज्योति गारु मनतो उन्नारु ई तेलंगाण राष्ट्र एन्निकल नेपथ्यंलो महिला नायकुरालुगा आमे एं कोरुकुंटुन्नारु अनेदि वारितो मनं चर्चिद्दां. नमस्ते अम्मा. तेलंगाण एन्निकलु आल्रेडी नामिनेशन्स अयिपोयिंदि, प्रचारं ऊपंदुकुंदि. मीरु ओक ऐद्वा नायकुरालुगा ఈ రాష్ట్రంలో మహిళల యొక్క డిమాండ్స్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వివిధ పార్టీల నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? నవంబర్ అంటే ఈ నెల 30వ తారీఖు మన రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఒక కీలకమైన ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీల మానిఫెస్టోలో మహిళలకు సంబంధించి ఏ ఏ అంశాలు ఉండాలి అనేది మేము ఫీల్ అవుతున్న అంశాలు కొన్ని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని గనుక పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 జిల్లాల పరిస్థితి, భౌగోళిక స్వరూపము, అక్కడ మహిళల స్థితిగతులు వీటిని పరిశీలిస్తే చాలా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రకమైన సమస్యలు, మహిళలకు సంస్కృతి, విభిన్నమైన ఆచారాలు, అలవాట్లు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి ఆలోచించినప్పుడు ఆయా జిల్లాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సమస్యలు ఏంటి అని ఆ రాజకీయ పార్టీలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు కనుక చూస్తే ఎప్పుడో రూపుమాపబడిన బసవి, దాన్ని ఇంకా అనేక రకాల జోగిని రకరకాల పేర్లతో పిలువబడుతున్న దురాచార వ్యవస్థ, సేవసత్తులు ఇంకా అక్కడ వెళ్ళునుకొని ఉంది. అది ఒక రకంగా మహిళల అభివృద్ధికి ఆటంకం అయ్యే అంశం. దాన్ని మొత్తంగా సమూలంగా ఎట్లా పెకిలించి వేయాలి అనే దిక్కు రాజకీయ పార్టీలు ఆలోచించాలా, మేనిఫెస్టోలో పెట్టాలి. అది నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక మాయను మచ్చ. ఇంకా అసలు ఆ వ్యవస్థ కొనసాగడం ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లాలోకి పోతే అక్షరాస్యత, మహిళల అక్షరాస్యత మొదలే తెలంగాణ రాష్ట్రం మొత్తంగా అక్షరాస్యత విషయంలో బాగా వెనుకబడి ఉంది. మహిళల అక్షరాస్యత ఇంకా తక్కువ ఉంది. ఈరోజు మొత్తంగా 66% అక్షరాస్యత ఉంటే మహిళల అక్షరాస్యత 55%కే ఉంది. అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచించాలి. ఇంకా గ్రామీణ ప్రాంతాలకు పోతే మహిళలకు ఈరోజు వైద్య సదుపాయం లేక అనేక మంది మహిళలు ప్రసూతి సమయంలోనే చనిపోతున్న పరిస్థితి ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ అక్కడ డాక్టర్లు లేరు, సరి అయిన వైద్య సదుపాయాలు లేవు, అవసరమైన మందులు ఇచ్చేవాళ్ళు లేక అనేక మంది ఇప్పటికీ ఆ పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, మహిళల స్థితిగతులు వీటిని ప్రత్యేకమైన అధ్యయనం చేసి మహిళలు అభివృద్ధి చెందేందుకు వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోల్లో ఏం పెట్టాలి అనే అంశాల విషయానికి వస్తే, ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో భూస్వామ్య సంస్కృతి ఇంకా వెళ్ళునుకొని ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు ఫ్యూడల్ వ్యవస్థ, పురుషాధిక్యత భావజాలం చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. మిగతా రాష్ట్రాల్లో చూస్తే అక్కడక్కడ కొన్ని సంఘ సంస్కరణ ఉద్యమాలు జరిగి మహిళల స్థితిగతుల్లో మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు గారు ఇట్లాంటివన్నీ, కానీ ఇక్కడ ఆ సంస్కరణోద్యమాలు లేవు. తెలంగాణ సాయుధ పోరాటము, అది భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం సాగిన ఒక పోరాటం. కానీ జెండర్ అంశం విషయంలో మహిళల స్థితిగతుల్లో మార్పు రావాలి అని ఆ రకంగా ఉద్యమాలు నడిచిన పరిస్థితి లేదు. ఈరోజుకి తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఆ పురుషాధిక్యత భావజాలానికి, పితృస్వామిక వ్యవస్థలో ఈరోజు మగ్గబడుతున్న పరిస్థితి అనేది స్పష్టంగా. కేసీఆర్ పాలనలో అని కళ్యాణ్ లక్ష్మి ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ బిల్ కూడా మహిళలకి పేరునే రిజిస్టర్ చేస్తున్నాడు. ఇటువంటి కొన్ని సంస్కరణ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అంటే ఈ మహిళల యొక్క పరిస్థితి ఈ కేసీఆర్ పాలన ఎలా ఉందని భావిస్తారు మీరు? కేసీఆర్ పాలన, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ చూస్తే సంక్షేమ పథకాలన్నీ ఓట్ల పథకాలుగా మార్చేస్తున్నారు. దీర్ఘకాలిక లక్ష్యం, మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడి మహిళా సాధికారత సాధించే దిశగా ఈరోజు చర్యలు, దానికి తగ్గ ప్రణాళిక ఉండట్లేదు. దాన్ని రేపు ఓట్లు ఎట్లా దండుకోవాలి సమాజంలో సగభాగమైన మహిళల్ది అని ఆ యాంగిల్లో సంక్షేమ పథకాలు రూపొందించబడుతున్నాయి. ఇది కాదు పరిష్కారం.
మహిళల మీద హింస తగ్గించాలంటే దాని నివారించడానికి చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోజు మహిళా కమిషన్ ఏర్పాటు చేశారండి. ఆ మహిళా కమిషన్ ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. అది కాదు కదా, మహిళల సమస్యల మీద బాగా అధ్యయనం చేయగలి చేసి దాని మీద పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తులు గనుక అక్కడ ఉంటే ఈ రోజు మహిళల మీద పెరుగుతున్న హింసకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలి అని ఆలోచించే ఆస్కారం ఉండేది. ఈరోజు చూసాం ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి సంబంధిత బాధ్యతలను తీసుకొచ్చి అక్కడ అపాయింట్ చేసి దాన్ని ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు మహిళలు ఏదైతే గ్రామీణ నిరుద్యోగం అట్లనే ఉపాధి హామీ పథకం అది మహిళలకు ఎంతో కొంత పునరావాసం కల్పిస్తుంది కదా, కేంద్ర ప్రభుత్వం పెట్టింది, ఏ మేరకు అది పునరావాసం కల్పిస్తుంది, ఏదైనా మహిళలకి ఉపాధి కోసం ఉపయోగపడుతుందా? ఎస్, జాతీయ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో, గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అది అమల్లోకి వచ్చిన తర్వాత 2005లో ఆ చట్టాన్ని ప్రత్యేకంగా సాధించుకున్నాక గ్రామీణ ప్రాంతంలో వలసలు అరికట్టడానికి కొద్ది మేరకు ఉపయోగపడ్డది. మహిళలు చాలా పెద్ద సంఖ్యలో 90% మహిళలు దాంట్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు దాన్ని ఇంకా బలోపేతం చేయాల్సింది పోయి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని బలహీనపరిచేటందుకు బడ్జెట్ కేటాయింపులు లేవు, దానికి అవసరమైన బలోపేతంగా పనిచేసేటందుకు తీసుకోవాల్సిన చర్యలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం అన్నా ఎస్ దీన్ని ఇంకా బలోపేతం చేయాలి, నాకు రావాల్సిన నిధులు ఎందుకు ఇయ్యవు అని బీజేపీ ప్రభుత్వంతో పోరాడి తెచ్చుకునేటందుకు సిద్ధంగా లేదు. ఎప్పుడైతే అది లేదో మహిళలు ఉపాధి కోల్పోతున్నారు. 100 రోజులు కూడా పని దొరకట్లేదు, అక్కడ 50 రోజులు దొరికితే మహా ఎక్కువైపోతుంది. ఇప్పుడు గ్రామీణ నిరుద్యోగం కుటుంబ జీవితం మీద ఎటువంటి ప్రభావం, మహిళల మీద ఎటువంటి ప్రభావం? ఖచ్చితంగా గ్రామీణ నిరుద్యోగం ఎప్పుడైతే పని దొరకదో, కూలీ తగ్గిపోతా ఉన్నదో, వ్యవసాయ పంటలు దెబ్బతింటా ఉన్నాయి, వ్యవసాయము ఈ రోజు పూర్తిగా గిట్టుబాటు ధరలు లేక అధిక పెట్టుబడులతో మూలపడతా ఉంది, ఇంకోవైపు ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో అది అమలు కావట్లేదు, పని దొరకట్లేదో, మహిళల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిని తినే తిండి కూడా వాళ్ళు తగ్గించుకోవాల్సి వస్తా ఉంది. ఆ కనీసమైన పోషకాహారం వాళ్ళకి లభ్యం కావట్లేదు, పిల్లలకు అవసరమైన ఆహారం పెట్టుకోవట్లేదు. మహిళలు ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక మొన్న ప్రవేశపెట్టింది, 157% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు, 63% మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారంటే మనం దీన్ని చూసి గర్వపడాలనా? దీనికి స్టెప్ ఏం తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచించాలి కదా. ఈరోజు మహిళలు దేశ భవిష్యత్తును, యువ రేపు పిల్లలను, రేపటి పౌరులను అందించే మహిళల ఆరోగ్య పరిస్థితి దిగజారుతా ఉంటే, పిల్లలు ఈ రకంగా రక్తహీనత గురైతా ఉంటే దాన్ని అరికట్టడానికి, వాళ్లకు పోషకాహారం అందించడానికి ఏం చర్యలు తీసుకోవాలనేది ఆలోచించాలి కదా. అది లేదు ఈరోజు. నేనేమంటున్నానంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది, బియ్యం తప్పితే అందులో ఏమీ లేదు. వామపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట 14 రకాల నిత్యావసర వస్తువులు వస్తున్నారు, అవన్నీ ఎప్పుడైతే అందుతాయో పిల్లలు కానీ మహిళలు కానీ పోషకాహారం లభ్యత దొరికి రక్తహీనత ఉండదు కదా. దాని దిక్కేందుకు ఆలోచించదు ప్రభుత్వం? అది దానికి సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థను ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం, దాన్ని బలోపేతం చేయడం, ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయడం, దానికి బడ్జెట్ కేటాయింపులు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెంచేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, దానితో పాటుగా విద్య వైద్యం అండి చాలా వ్యవస్థలో చాలా కీలకమైన అంశాలు. నిజంగా మహిళల స్థితిగతుల్లో మార్పు తెచ్చే అంశం అంటే ఎప్పుడైతే వాళ్లకు చదువుకోవడానికి విద్య అందించబడుతుందో అన్ని రకాలుగా ముందుకు పోవడానికి ఒక దీర్ఘకాలిక లక్ష్యం ఇది, వాళ్ళు అభివృద్ధి చెందేటందుకు. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని పిల్లలు స్ట్రెంగ్త్ సరిగ్గా లేదనే పేరుతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్స్ అన్నీ కలిపి వాటిని ఏకం చేసి స్కూళ్ల సంఖ్య తగ్గిస్తున్నారు. ఈ రకంగా తగ్గిస్తే ఇప్పటికే ఆడపిల్లల సంఖ్య చదువులో చాలా తక్కువ ఉంది, ఫిల్టరైజేషన్ అయితే ఉంది, 5th వరకు 10th వరకు వచ్చే వరకు ఇంకా తగ్గిపోతున్నారు, ఇంటర్కి వస్తే ఇంకా తగ్గుతున్నారు, తర్వాత ప్రొఫెషనల్ కోర్సులో ఇంకా తగ్గుతున్నారు. ఆ పరిస్థితుల్లో బాలికల విద్య పెరగాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ ప్రభుత్వ విద్యను ఇంకా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి బడ్జెట్ పెంచాలి. ఇది వైద్యం కూడా అంతే. అంటే ఇప్పుడు ఒకటి సార్, మేడం సరే విద్యా వైద్యం మంచి విషయం చెప్పారు. అదే సందర్భంలో ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకున్న సందర్భంగా చాలా హత్యలు చూస్తున్నాం తెలంగాణలో, మరి చాలా ఘోరంగా తండ్రే బిడ్డను చంపే, తండ్రే తన బిడ్డ యొక్క భర్తను చంపేయటం చాలా ఘటన చూస్తాం. అసలు ఈ కులోనుబాద హత్యలు అన్నావా, కులాంతర వివాహాలు చేసేందుకు హత్యలు ఎలా తగ్గించాలి, దాని మీద అసలు రాజకీయ పార్టీలు మీరు ఏ డిమాండ్ చేస్తారు ఈ కులాంతర వివాహాలు చేసిన వాళ్ళ రక్షణ కోసం? ఖచ్చితంగా అసలు మేజర్లైన యువతి యువకులు తమకిష్టమైన నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉన్నది, రాజ్యాంగం కల్పించింది ఆ హక్కు. ఖచ్చితంగా దాన్ని ఈరోజు కాలరాస్తూ ఈ భూస్వామ్య సంస్కృతి ప్రభావమేనండి ఇది,
తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఈ రోజు ఇదిగా విచ్చలవిడిగా కుల దురహంకార హత్యలు పెరుగుతూ ఉన్నాయి? కులం పేరుతోని పరువు పేరుతోని కన్న బిడ్డను కూడా కడతీర్చడానికి సిద్ధపడుతున్నారంటే ప్రభుత్వము వాళ్ళకు భద్రత కల్పిస్తూ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు గనుక ఆర్థికంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు గనుక కనిపించినట్టయితే ఈ రోజు వాళ్ళు ధైర్యంగా బయటికి పోయి బతకగలరు కదా. ఈ రోజు ఎప్పుడైతే అవకాశాలు లేవో తల్లిదండ్రులు మా ఆస్తులు మీకు ఇవ్వం, మీరు మమ్మల్ని కాదని పోతే గనుక మీరు బతకడానికి వీల్లేదని దాన్ని చంపేస్తున్నారు. దాన్ని సమూలంగా పెకిలివేయడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడంలో నామమాత్రంగా ఉన్నాయి. అవి చాలా ఇది ఈరోజు ఒక రకంగా హక్కులు కలరాయబడుతున్నాయి మహిళలు. అదే సమయంలో ఈ తెలంగాణలో చూస్తున్న ఈ మధ్య దిశ ఘటన కానీ, సింగరాళి గాలిలో చంటిపిల్లని కానీ, అత్యాచారాలు హత్యలు ఈ నివారించబడి మహిళలు చాలా సగౌరవంగా తలెత్తుకుని బతికి ధైర్యంగా తిరిగే పరిస్థితి రావాలంటే ఏం చేయాలి మీరు? ఫస్ట్ ఈ రాజకీయ పార్టీలన్నింటినీ చెప్తున్నాం, రేపు మీరు ఎవరు అధికారంలోకి వచ్చినా మహిళల మీద హింస పెరగడానికి, మహిళలకు భద్రత లేకపోవడానికి, మహిళల మీద నేరాలు పెరగడానికి మద్యం ఒక ప్రధానమైన కారణం. ఏ గవర్నమెంట్ వచ్చినా మీకు తాగబోసి మేము డబ్బులు గడించుకుంటామని ఆలోచిస్తున్నారు. తప్పితే మద్యాన్ని నియంత్రిద్దాం, క్రమంగా షాపుల సంఖ్య తగ్గిద్దాం. షాపుల సంఖ్య తగ్గియడమే కాదు, నెల మొదటి వారంలో డ్రై డేస్ అని పెట్టి ఆ రకంగా ఆ మద్యం తాగే అలవాటును క్రమంగా నియంత్రిద్దాం అనే దిక్కు ఆలోచించకుండా వేలం పాటల ద్వారా ఈరోజు కేవలం వేలం పాటల ద్వారా 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటాయి. ఈ ఎలక్షన్స్ టైంలో చూడండి, విచ్చల విడిగా ఇక దానికి అమ్మి డబ్బు గడించుకోవడమే మార్గంగా చూస్తుంది. ఎప్పుడైతే మద్యం అమ్మకాలు పెరుగుతాయో దానికి ప్యారలల్గా మహిళల మీద హింస పెరుగుతూ ఉంది. ఉచ్చ నీచాలు తెలియదు, కూతురు తల్లి వావివర్సలు తెలియదు, ఆ తాగిన మత్తులో ఏం చేస్తున్నారో తెలియదు. వీటి కుటుంబాల జీవన ప్రమాణ స్థాయి పడిపోతూ ఉంది. అనేక రకాల అనర్థాలకు కారణమవుతున్న ఈ మద్యాన్ని అరికట్టేటందుకు ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవు? అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్యాన్ని నియంత్రించే దిశగా, బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తివేసే దిశగా క్రమంగా మద్యం అమ్మకాలను నియంత్రిస్తూ అన్ని షాపులు 10 గంటల వరకు మూసేస్తారండి. ఒక్క బీర్ షాపులు, బార్ షాపులు, వైన్ షాపులు, రెస్టారెంట్లు ఇవి మాత్రం 12 గంటల 1 గంట వరకు ఎందుకు అనుమతిస్తున్నారు? అన్నిటితో పాటు అవి మూసేయాలి కదా. అందుకని ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించాలి, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. మహిళలకు ఏం డిమాండ్స్ ఉన్నాయి, హింసను అరికట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలి, భద్రత కల్పించడానికి ఈరోజు షీ టీమ్స్ ఒకటే సరిపు, అన్ని రకాలుగా ఈరోజు ఫస్ట్ ట్రాక్ కోర్టులు కావాలి. మహిళల మీద హింసను నివారించడానికి ఎన్నేళ్లు పడుతుందండి? అన్నేళ్లు వేచి చూస్తారా? డికేడ్స్ అయిపోయాయి. అన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, ప్రజలందరూ సాక్ష్యం చెప్తుంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అయినా ఆ చట్టం పేరుతోని కాలయాపన చేస్తుంటే బాధితురాలకి ఎక్కడ భరోసా కలుగుతుంది ప్రభుత్వం మీద? నివారించడానికి చర్యలు తీసుకోవాలి. బాధితురాలకి అన్యాయం జరిగిన తర్వాత అండగా ఉంటూ చేసిన వాడికి నిందితుడికి శిక్ష పడేటట్టు చూడాలి. ఆ రకమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలి. రెండోది గ్రామీణ ఉపాధి హామీ చట్టం. మూడో దానికి వచ్చే వరకు మద్యం అమ్మకాలను నియంత్రించాలి. నాలుగో దానికి వచ్చే వరకు విద్య, వైద్యం వాటి పరిస్థితి ఏంటి, ఖచ్చితంగా వాటి మీద బడ్జెట్ కేటాయిస్తే మహిళల స్థితిగతుల్లో మార్పు వస్తాయి. మహిళా సాధికారత గురించి కావాలి అని మీరు డిమాండ్ అదే, మహిళా సాధికారత ఏ విధంగా సాధించాలని మీరు కోరుకుంటారు? మహిళా సాధికారత అనేది 4 సంక్షేమ పథకాలు విధిలిస్తే వచ్చేది కాదండి. మహిళలు సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా పోతే ఆ రకంగా సాధించగలిగిన పరిస్థితులు కల్పిస్తే మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి మహిళా సాధికారత సాధించగలరు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మహిళలకు అసంఘటిత రంగంలో 96% మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం, మున్సిపల్ కార్మికులు, గ్రామీణ పంచాయతీ కార్మికులు, అనేక రకాల భవన నిర్మాణ కార్మికులు, మరి వీళ్ళ శ్రమదోపిడి. మహిళలు 90% మంది మహిళలు అక్కడ పనిచేస్తూ ఉంటే అతి తక్కువ వేతనాలు ఇచ్చి వాళ్ళ శ్రమం దోచుకుంటున్నారు, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టకుండా ఇక్కడ మహిళలు కావాలి పనిచేయడానికి, పని చేయించుకోవాలి, అవసరమైన పని కనీస వేతన చట్టం కూడా అమలు కావట్లేదు అక్కడ. మరి మహిళలు ఏ రకంగా ఆర్థికంగా తమను తాము నిలదొక్కుగలుగుతారు? ఇది ప్రభుత్వం ఆలోచించాల్సిన అంశం. ఇప్పుడు బీజేపీ మీరెన్నో దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు, ఓ చాలా గందరగోళలు, లొల్లిలు, గొడవలు చేశారు, హాయిగా మీకు చట్టం చేసేస్తుంది కదా మహిళా రిజర్వేషన్, హాయిగా చట్టం అయిపోయింది,
ఇంకా చాలా ఖుషే కదా ఏం చెయ్య అది ఎవరన్నా అడుగుతుంటే కూడా ఎంత మాకు హాస్యాస్పదంగా ఎంత సిగ్గైతుందంటే ఏళ్ల తరబడి పోరాటం చేసి దాని మహిళా రిజర్వేషన్ చట్టం కావాలే కావాలే అంటుంటే మొన్న ఎలక్షన్స్ ముందు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక చట్టం తెస్తున్నాను చట్టసభలో మహిళా రిజర్వేషన్ చట్టం అని ఆగమేఘాల మీద ఆమోదింప చేసి దాన్ని చట్టం తెస్తే అది ఎప్పుడు అమలైతది 2024 కాదు అంటూ కానీ మళ్ళీ 29లో కూడా అయ్యే పరిస్థితి లేదని నియోజకవర్గాల పునర్విభజన జనగణన అనేక అంశాలు ముందుకు తీసుకొచ్చి అప్పుడు వీడు ఉంటాడా పోతాడా ఇంకో ప్రభుత్వం వస్తుందా అప్పుడు ఎన్ని రకాలైన అంశాలు తెర ముందుకు వస్తాయి ఏంటి ఎవరికి తెలియని అంశం ఈరోజు మహిళా రిజర్వేషన్ చట్టము చూసుక మురువా చెప్పుక ఏడువా అనే పరిస్థితుల్లో ఉంది మహిళలు చూసుకొని మురవాలే ఓ చట్టం వచ్చింది చెప్పుకొని ఇట్లా ఉంది పరిస్థితి అని ఏడవాలి మంచి సామెత చెప్పారు అదే సందర్భంలో రిజర్వేస్ట్మెంట్ అన్ని పబ్లిక్ సెక్టర్ నమ్మేయడం ప్రైవేటైజ్ ఈ ప్రైవేటైజేషన్ కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేయడం అమ్మేయడం కారణంగా మహిళల ఉపాధి మీద ఏమాత్రం దాని ప్రభావం పడుతుంది అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా అండి మహిళలకు అంతో ఇంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాముఖ్యతనిచ్చి మహిళలకు కావాల్సిన అన్ని రకాలైన సౌకర్యాలు హక్కులు కల్పించబడ్డాయి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఈరోజు ఆ ప్రభుత్వ రంగ సంస్థలే మూతబడుతుంటాయి పబ్లిక్ సెక్టరు ప్రైవేట్ రంగాన్ని ఏమడుగుతాం ఉన్న హక్కులన్నీ పోతున్న పరిస్థితి కనీస హక్కులు అమలు చేయమని అడిగేటందుకు కూడా లేదు కదా ఈరోజు అనేక రకాలుగా ప్రభుత్వ రంగం పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లో పెట్టడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధపడిన పరిస్థితుల్లో మహిళల హక్కులు పూర్తిగా కాలరాయబడుతున్నాయి 6% మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నారు అంతో ఇంతో గర్వంగా చెప్పుకునేటందుకు ప్రభుత్వ రంగము ఈరోజు ఎస్ మహిళలకు సమాన పనికి సమాన వేతనం అక్కడ అమలవుతుంది మహిళలకు సంబంధించి అనేక రకాలైన అవన్నీ ఇప్పుడు కలరాయబడతాయి కదా ప్రైవేట్ వాళ్ళని అడిగే పరిస్థితి ఉండదు కదా ఇక్కడ ప్రభుత్వ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోతుంటే ఎవరిని అడగాలి అవి చాలా పెద్ద నష్టం సరే ఆఖరిగా ఒక ప్రశ్న సార్ మీరు ఈ రాజకీయ పార్టీలు ఏ విధమైన మేనిఫెస్టోలో మీ డిమాండ్స్ ఏమి ఉండాలి చెప్పారు ఈ తెలంగాణలో మహిళలు ఏ పార్టీకి మీరు ఓట్ వేయాలి ఏ పార్టీని మద్దతు ఇవ్వాలని ఒక ఐద్వాగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మహిళ ఈ రాష్ట్రంలో మహిళలకి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అట్లాగే బీజేపీ ప్రధాన పార్టీలుగా పోటీలో ఉన్నాయి అట్లాగే వామపక్ష పార్టీలు కూడా ఈరోజు పోటీలో ఉన్నాయి మొట్టమొదట మేము చెప్పేది వామపక్ష పార్టీలు మొదటి నుంచి కూడా ఇప్పుడే కాదు వామపక్ష పార్టీల చరిత్ర చూస్తే కూడా తెలంగాణ సాయుధ పోరాటం కానీ స్వాతంత్రోద్యమం కాలం కానీ ఇవన్నీ పరిశీలిస్తే ఇళ్లల్లో ఉన్న మహిళలను 4 గోడలకు పరిమితమై ఉన్న మహిళలను సామాజిక జీవితంలో తీసుకొచ్చి వాళ్ళని అందులో పాల్గొనేటట్టు చేసిన చరిత్ర వామపక్ష పార్టీలది స్వాతంత్రోద్యమంలో కూడా మహిళలు ఆ రకంగా పాల్గొనేటట్టు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా మహిళలు ఆ రకంగా పాల్గొనేటట్టు చేసి మహిళలు ఇంటికే పరిమితం కావద్దు 4 గోడలు విడిచిపెట్టి బయటికి రావాలి సామాజిక జీవితంతో కూడా మమేకం కావాలి అని అన్ని రంగాలలో మహిళలు ఉండాలని పోరాటం చేస్తూ ఆ రకంగా మహిళల అభివృద్ధి కోసం పాటుపడింది వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ చదువు నేర్పించినారండి ఇళ్లలో ఉన్న మహిళలకు చదువు రాకపోతే బయటికి రమ్మని తమతో పాటు తీసుకొచ్చారు ఉద్యమాల్లో పాల్గొనేటట్టు చేశారు అన్నదమ్ములు కావచ్చు భర్తలు కావచ్చు ఆ రకంగా ఆదర్శంగా నిలబడ్డారు ఈ రోజుకి మహిళల స్థితిగతుల బాగు కోసం వామపక్ష పార్టీలు ఈరోజు అధికారంలో ఉన్న చోట కేరళ కావచ్చు కేరళ ఒక పెద్ద ఎగ్జాంపుల్గా ఈరోజు దేశంలోనే మనకు కనిపిస్తూ ఉంది ఇంతకుముందు బెంగాల్ త్రిపురలో కూడా చూసాం మహిళలు ఉత్పత్తిలో ఆ రకంగా పాలు పంచుకునేటట్టు చేసింది ఖచ్చితంగా వామపక్ష ప్రభుత్వాలు మొట్టమొదట మేము పిలిపించేది వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేసే చోట గుర్తుకు ఓటేయండి ఆ అభ్యర్థులను గెలిపించి శాసనసభకు పంపించండి అని కోరుతున్నాం శాసనసభలో ఈరోజు ప్రజా సమస్యల మీద చర్చలు లేవు నైతిక విలువలు లేవు అసలు ప్రజా సమస్యల ఎజెండానే లేదు కనీసం వీళ్ళైనా శాసనసభలోకి వస్తే ఖచ్చితంగా ప్రజా సమస్యలు మహిళల సమస్యలు కూడా చర్చించబడతాయి ఆ రకంగా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం రెండోది ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీకి అది అనుసరిస్తున్న మనువాద విధానాలకి ఓటు వేయకూడదు బీజేపీ నిరోధించాలి ఈరోజు తెలంగాణలో కూడా వేళ్ళూనుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలు చూస్తున్నాం మహిళలపైన నేరాలకు పాల్పడ్డ వాళ్లకు కొమ్ముగాస్తున్న పరిస్థితి చూస్తున్నాం బీజేపీ ప్రజాప్రతినిధులు ఎంపీలే
ఈరోజు అనేక రకాలైన మహిళల పట్ల వాళ్ళు పాల్పడుతున్న తీరును గమనిస్తున్నాం. ఇటువంటి పార్టీకి మనం ఓట్లు ఇవ్వకూడదు. బీజేపీని తెలంగాణలో వేళ్ళూనుకునేటందుకు అస్సలు అవకాశం ఇవ్వకూడదు. బీజేపీని ఓడించాలి అని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు లేని చోట ఎస్ వామపక్ష ప్రజాతంత్ర శక్తులు, సామాజిక పోరాట శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఓట్లేసి కనిపించాలి అనేది మేము కోరుతాం. చాలా సంతోషమ్మా. మీరు హైదరాబాద్ నాయకురాలుగా ఈ రాజకీయ పార్టీలు మహిళల పట్ల ఎటువంటి మేనిఫెస్టో పెట్టాలని చెప్పి, మేనిఫెస్టో ఏ అంశాలు ఉన్నాయని కూడా చెప్పడం కాకుండా, ఈ తెలంగాణలో మహిళలు ఎవరికి ఓటేయాలి, ఎటువంటి విధానం చేపట్టాలి కూడా మాకు అందరికి వివరించారు. ధన్యవాదాలు అమ్మా.